నమస్కారం, వైజీవి న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్ష కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని. భారత అంతరిక్ష సంఘమును వర్చువల్ గా ప్రారంభించిన నరేంద్ర మోడీ. తెలంగాణ రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్. మోహిని రూపంలో సర్వాలంకార భూషితులైన దర్శనమిచ్చిన మలయప్ప స్వామివారు. తిరుమలలో వేడుకగా సాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు. విశాఖ అభివృద్దిలో దివంగత గుడివాడ గురునాథరావుది చెరగని ముద్రగా అభివర్ణించిన మంత్రి అవంతి శ్రీనివాస్. నగరంలో వేడుకగా గురునాథరావు జయంతి వేడుక, హాజరైన పార్టీ నేతలు. విశాఖ అభివృద్దిలో దివంగత గుడివాడ గురునాథరావుది చెరగని ముద్రగా అభివర్ణించిన మంత్రి అవంతి శ్రీనివాస్. నగరంలో వేడుకగా గురునాథరావు జయంతి వేడుక, హాజరైన పార్టీ నేతలు. ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెంలో క్యాంప్ ఆఫీసులో ఎడ్యుకేషన్ మినిస్టర్ పై సమీక్ష నిర్వహించారు. ఇందులో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మఒడి, విద్యా కానుకలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ అమ్మఒడి పథకం స్ఫూర్తి కొనసాగాలని సూచించారు. పిల్లల్ని బడిబాట పట్టించాలనేదే ఈ పథకం లక్ష్యమని, ఈ వైపుగా పిల్లలను తల్లిదండ్రులు చైతన్యవంతం చేయాలని అధికారులకు చెప్పారు. అమ్మఒడి పథకం ఉత్తర్వులు విడుదల చేసినప్పుడు 75% హాజరు తప్పనిసరి అనే నిబంధన పెట్టినా కరోనా మహమ్మారి కారణంగా ఆ నిబంధన అమలు సాధ్యపడలేదని వివరించారు. ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని, భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చాల్సి ఉన్నదని తెలిపారు. ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన లేదా అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని అన్నారు. భారత అంతరిక్ష సంఘంను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. सामान्य मानवी की प्रगति के संसाधन के रूप में देखना. इन चारों తెలంగాణ రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చేత గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు గవర్నర్, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. 1961 నవంబర్ 30న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జన్మించారు. జబల్పూర్ లోని సెంట్రల్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. సాగర్ లోని హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో బీఎస్సీ చేసిన ఆయన నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ పొందారు. అదే యూనివర్సిటీలో 1984 ఎల్ఎల్బి పూర్తి చేసిన ఆయన 3 బంగారు పతకాలు సాధించారు. 2004 ఆయన సీనియర్ ప్యానెల్ కౌన్సిల్ గా పదోన్నతి లభించింది. 42 సీనియర్ న్యాయవాది హోదా దక్కింది. గత ఆగస్టు 31 నుంచి ఇప్పటి వరకు కర్ణాటక హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పనిచేశారు. True faith and allegiance to the Constitution of India, to the Constitution of India, as by law established, as by law established, that I will uphold, that I will uphold the sovereignty and integrity of India, the sovereignty and integrity of India, that I will duly and faithfully, that I will duly and faithfully, and to the best of my ability, and to the best of my ability, knowledge and judgment, knowledge and judgment, perform the duties of my office, perform the duties of my office, without fear or favor, without fear or favor, affection or ill will, affection or ill will, and that I will, and that I will uphold the constitution, uphold the constitution, and the laws, and the laws. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు.
पक्कने मरो तिरुच्चूपै श्रीकृष्णुडु अलंकृतुडै अभयमिच्चाडु. मोदट रंगनायकुल मंडपंलो पल्लकिलो मोहिनी अवतारंलो उन्न स्वामिवारिनी श्रीकृष्ण स्वामिवारिनी వేంచేపు చేశారు. అక్కడ నుండి ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకెళ్లారు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయోమోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటు చెప్తున్నారు అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమానికి గుడివాడ గురునాథరావు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఎల్ఐసి సమీపంలో మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు 66వ జయంతి కార్యక్రమాన్ని ఆయన తనేడు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో జరిగింది. గురునాథరావు విగ్రహానికి రాష్ట మంత్రి ముత్తంశెట్టితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గుడివాడ గురునాథరావుని ప్రజల మనిషిగా అభివర్ణించారు. ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి పెందుర్తి నియోజకవర్గం రూపురేఖలనే మార్చివేశారని అన్నారు. మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యా సాంకేతిక విద్యాభివృద్దికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు అదుపురాజు, ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, విఎంఆర్డీఏ చైర్మన్ విజయ నిర్మల, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పట్ల పూర్తి అవగాహన, అలాగే మరి అన్ని నియోజకవర్గాలతో పరిచయాలు, మరి అందరు పార్టీలు అతీతంగా అభిమానించే వ్యక్తి అయిన మరి అలాంటి వ్యక్తి భౌతికంగా మనకు దూరమైన మరి ఈరోజుకి మన అమర్నాథ్ అయితే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపడుతున్న దీక్షలు 242వ రోజుకు చేరుకున్నాయి. దీక్షకు సంఘీభావం తెలిపిన సినీ నటుడు జోగి బ్రదర్స్ కృష్ణంరాజు మాట్లాడుతూ అమ్మలాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మడం బాధాకరమన్నారు. ప్లాంట్ తో ప్రజలకు అవినాభావ సంబంధం ఉందని, తెలుగు ప్రజల ఆత్మాభిమానాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఈ ప్రాంతవాసులకి తల్లి లాంటిది. అలాంటి తల్లిని ఈరోజు అమ్మేస్తున్నారు అంటే పిల్లలకి ఎంత బాధగా ఉంటుందో, పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ప్లాంటు 32 మంది బలిదానాలతో కట్టిన ప్లాంట్ అండి అది. మాకు ఒక అవినాభావ సంబంధం ఉంది ఆ ప్లాంట్తో. సో అలాంటి ప్లాంట్ని అమ్మడానికి, ప్రైవేటీకరణ చేయడానికి మాకు ఇష్టం లేదు. సో ఇది రాజకీయాలకు అతీతంగా పోరాడాల్సి వచ్చింది, పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. సో ప్లాంట్ని కాపాడుకోవలసిన బాధ్యత ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు నుంచి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు పోరాడడం వల్ల వచ్చిన ప్లాంట్ని తెలంగాణ నాయకులు కూడా సపోర్ట్ చేసి, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ సపోర్ట్ చేసి ప్లాంట్ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మహావిశాఖ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని జీవీఎంసీ కమిషనర్ సుజన తెలిపారు. సమస్యల పరిష్కారంతో పాటు విశాఖ అభివృద్దికి పాట పడుతున్నామని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాము చేపడుతున్న కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. విశాఖ సుందరీకరణ అభివృద్దికి ప్రజలు తమకు సహకరించారని కమిషనర్ సుజన కోరారు. గత ప్రభుత్వాలు చేయని పనిని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపిస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక హైస్కూల్ ప్రాంగణంలో 66-67 వార్డులు ద్వాక్రా మహిళల సంఘాలు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా నాగిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ రుణాలు మాఫీ చేసి వడ్డీ లేని రుణాలు అందజేస్తూ మహిళ పక్షపాతిగా నిలిచారని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమం ఆగకుండా నూతన వరవడితో మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించి స్వర్ణయుగం పాలన నడిపిస్తున్న జగనన్నకు ధన్యవాదాలు తెలిపారు. 549 స్వయం సంఘాలు 5,629 మంది సభ్యులకు 5,16,00,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీధర్, 66-67 వార్డుల కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, పల్లా శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ పల్లా చింతల్లి, ఏపీడీ రజనీకుమారి, సీఓ రాజేశ్వరి,
నాయుడు పేరం రామకృష్ణారెడ్డి, కర్ణం వేణుగోపాలరావు, కరి జగన్మోహన్, దుబాయ్ భాషా, షఫీ, షేక్, ఆశా, షకీల భాను, ఉమాదేవి, సుబ్బారెడ్డి, దేవుడు బాబు, ఆర్పీలు, ద్వాక్రా సంఘాల మహిళలు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతి మైల్ని కూడా లక్షాధికారి చేయాలని, మీకు బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చే సంగతి పంపించి పాలు వడ్డించి బ్యాంక్కి మరి మీద డబ్బులు బ్యాంకులు ఇంజనీర్ లోన్ ఇచ్చిన దానికి వడ్డీలు కూడా ఆ రోజుల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలో ఆసియా మౌలిక సదుపాయాల అభివృద్ది బ్యాంక్ పథకం నిధులు 89 కోట్లతో చేపట్టనున్న సమగ్ర మంచినీటి సరఫరా అభివృద్ది పనులకు రాష్ట పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రెండో విడత వైఎస్ఆర్ ఆసరా ద్వారా మొప్మా పరిధిలోని 716 సంఘాలకు 6.30 కోట్ల చెక్కును ద్వాక్రా మహిళలకు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావుతో కలిసి అందజేశారు. ఆదాయం కోసం విలువైన ప్రభుత్వ ఆస్తులను రాష్ట ప్రభుత్వం తాకట్టు పెట్టడాన్ని నిరసిస్తూ జనసేన నేతలు ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి రాష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు శివశంకర్, బోలిశెట్టి సత్యనారాయణ, కోన తాతారావులు మాట్లాడుతూ జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. జగన్ అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాష్ట్రం అప్పుల ఊబులోకి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు తాకట్టులో విశాఖపట్నం అని చెప్పక తప్పదు. ఇంత దుర్మార్గానికి కూనుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన సమయం ఆసన్నమైనది. ఆ దిశగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ముందుంటుంది. అలాగే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ఈ సూడో నాయకులు కానీ సూడో ఇంటలెక్చువల్ కానీ ఎందుకు మాట్లాడారు? ఆర్టికల్ 261(1) గుంటూరు జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-18 బాలబాలికల జిల్లా జట్టులో ఎంపికైన క్రీడాకారులు రాష్ట స్థాయి పోటీలకు ప్రయాణమయ్యారు. గుంటూరు జిల్లా జట్టుకు అభినందనలు తెలుపుతూ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యకులు పెరిగేల కృష్ణమోహన్ తెలిపారు. ఎంపిక కార్యక్రమంలో బాలికల కోచ్ మరియు మేనేజర్లు లక్ష్మి, సుజాత, సునీత, బాలుర కోచ్ డానియల్, రిఫరీ సుమంత్, ఎంపికైన బాలబాలికలు 11 నుండి 13 తేదీ వరకు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో జరుగు రాష్ట స్థాయి జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆర్గనైజర్ సెక్రటరీ ఉమాదేవి తెలిపారు. 13/10/2021 వరకు జరిగే స్టేట్ లెవెల్ రబ్బీ పోటీలకి గుంటూరు జిల్లా నుంచి సెలెక్ట్ అయిన బాయ్స్ టీము, గర్ల్స్ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వీళ్ళు మన కంపల్సరీ హార్డ్ వర్క్ చేసి బాగా డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి ప్రైజ్ తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మన అందరూ ఒక చాట కూడుకున్న విధానం ఏంటంటే, మన గుంటూరు జిల్లా అండర్-18 బాలబాలికలు తాళ్లరేవులో జరిగే పార్టీ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని టీడీపీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు వాసునరి చంద్రశేఖర్ అన్నారు. క్రాస్ రోడ్డు సమీపంలోని టీడీపీ ప్రాంతీయ కార్యాలయంలో శేఖర్ ను ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే శ్రీనివాసన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళు నా పైన ఉంచిన నమ్మకాన్ని ఉమ్మజేయకుండా పనిచేస్తారని తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రజలకు గోదావరి నీరు అందించాలని రాష్ట ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. త్రాగునీరు కోసం పోలవరం మండల కేంద్రం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, సిపిఎం, ఇతర పార్టీలు, స్థానిక ప్రజలు పోలవరంలో భారీ ధర్నా నిర్వహించారు. త్రాగునీరు అందివ్వాలని, సత్యసాయి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.
ఏ రకంగా ఇప్పటికైనా గుర్తించండి, అన్ని రకాల సమస్యలు, అన్ని రకాలుగా రేట్లు పెరిగినాయి, అన్ని రకాలుగా రేట్లు పెంచారు. ఈ వాటర్ కూడా రేట్లు పెంచినట్లు చేస్తున్నాడు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి 42 స్వచ్ఛ సాయి వాటర్ పెడుతున్నటువంటి ఈ స్కీమ్ ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా ఖండించాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నా అంటే ఈ రకంగా ఇంత మందినా అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోంచి వచ్చి బిందులతో వచ్చి నిలబడితే ఈ రకంగా ప్రభుత్వం కూడా దిగి వస్తుందని చెప్పి ఎంతో కాలం నుంచి చేస్తున్నటువంటి ఈ మన విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వికలాంగులు, వృద్ధాప్య వితంతువుల పెన్షన్ మరియు రేషన్ కార్డులు పునరుద్దరణ చేయాలని ఏఐటీఈసీ జిల్లా నాయకులు మరియు జనసేన నాయకులు కలిసికట్టుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీఈసీ నాయకుడు తేడా అప్పలనాయుడు, జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు నిర్లక్ష్య వైఖరి వల్లే పేదల పెన్షన్, రేషన్ కార్డులు నిలుపుదల జరిగిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని, వాటిని వెంటనే పునరుద్దరణ చేయాలని కోరారు. ఈరోజేమో మీరు నచ్చదే ఉండండి, లేకపోతే మానేయండి అంటున్నారు. ఈరోజు కందిపప్పు రేటు పెరిగింది, ఆయిల్ రేటు పెరిగింది, ఉల్లిపాయల రేటు పెరిగింది, టమాటీ రేటు పెరిగింది, కానీ మెనూ రేట్లు మాత్రం పెరగడం లేదు. మీరు మెనూ ప్రకారంగా ఉండండి అనేసి ఈరోజు ఒత్తిడి చేస్తున్నారు. మేము మెనూ ప్రకారంగా ఉండాలని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మెనూ రేట్లు ఏ రకంగా పెంచాలి, ధరల పెరుగుతున్నకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మెనూ రేట్లు రివైజ్ చేస్తుండాలి. ఆ ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ చేయటం లేదు. ఎప్పటికీ ఈరోజు జిల్లాలో 18,000 పెన్షన్లు తొలగించడం జరిగింది, అలాగే 25,000 రేషన్ కార్డులు అక్రమంగా తొలగించడం జరిగింది. ఈరోజు పొడుగు 15 వర్గాలు పేదవారు కనుక పెన్షన్లు తొలగించి ఈ ప్రభుత్వం చాలా అన్యాయంగా మా తాలూకు గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల తాలూకా మాటలు విని అధికారులు కూడా వన్ సైడ్ గా ప్రవర్తించి ఈరోజు చాలా నిరుపేద తాలూకా పెన్షన్లు, రేషన్ కార్డులు తొలగించడం జరిగింది. కావున జనసేన పార్టీ తరఫున ఈరోజు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో మరోసారి భారీగా వరద నీరు ఉధృతి కొనసాగుతుంది. జలాశయం కెపాసిటీ 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75 టీఎంసీలకు వరద నీరు చేరుకుంది. రాష్టంలో ప్రముఖమైన జలాశయం నెల్లూరు జిల్లాకు వరప్రసాదినిగా ఉన్న సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. జలాశయ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా 25,000 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతుండగా 5 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 15,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీపక సమన్వయంతో వెంటిలేటర్ మీద ఉన్న ఒక పేషెంట్ ని నార్మల్ కండిషన్ కు తీసుకువచ్చామని సీపక రిపోర్టింగ్ హెడ్ డాక్టర్ మనీష్, హాస్పిటల్ అధినేత డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. తమ హాస్పిటల్ కి వచ్చే పేషెంట్లకి అతి తక్కువ ఖర్చులతో వైద్యం అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఇంతవరకు నాకు తెలిసినందుకు 4-5 ఏళ్లలో ఇప్పుడు కానీ ఒక పేషెంట్ ఇంత చిన్న పేషెంట్ కానీ వెంటిలేటర్లో పెట్టి బయటకు తీసుకొచ్చినా ఎక్కడ కానీ ఏదో ఎవిడెన్స్ కానీ మనకి లేదు. ఫస్ట్ టైం మన ఎంఎస్ హాస్పిటల్లో సిపాక వాళ్ళు కలిసి చేసింది ఏంటంటే చాలా సిక్ లైఫ్ రిస్క్ ఉన్న పేషెంట్, ఆల్మోస్ట్ లైఫ్ ఎండ్ స్టేజ్లో ఉన్న పేషెంట్ని తన మళ్ళీ ఒక రీబర్త్ అనేది ఇచ్చేసి పేషెంట్ వెంటిలేటర్ నుంచి బాగా ట్రీట్మెంట్ చేసి బయటికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏమంటే మెయిన్లీ మేము ఇచ్చే ఐసీయూ కేర్ ఏదైతే ఉందో అనేది ప్రతి తాలూకు లెవెల్లో ఇవ్వాలనుకుంటున్నాం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల అధ్యక్షురాలుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రజనీకాంత్ సమక్షంలో బోయిల పద్మజారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎంపీపీ పదవి చేపట్టిన సందర్భంగా ముందుగా ఏఎస్పేట దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పద్మజారెడ్డి, వైసీపీ నాయకులు చెంచిరెడ్డి మాట్లాడుతూ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆశీస్సులతో ఈ పదవిని దక్కించుకున్నానని, తమ కుటుంబం ఆయనకు రుణపడి ఉంటుందని అన్నారు. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నదండలతో ఆయన ఆశీస్సులతో నేను ఇవాళ ఈ పదవి చేపట్టాను. అలాగే ఆయన తోడ్పాటుతో, ఆయన అండదండలతో ప్రతి క్షణం ఎఫ్పీటీసీ సభ్యులు నాకు సహకరించి మండల అభివృద్ధిని మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి చూపించాలని నేను ప్రతి ఎంపీటీసీ సభ్యుల్ని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. 34వ వార్డు అచ్చయ్యమ్మపేటలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడతలో భాగంగా పొదుపు సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేశారని, ఇందుకోసం భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
వార్డ్ కార్పొరేటర్ తోట పద్మావతి మాట్లాడుతూ నిధుల మంజూరులో ఎటువంటి అవకతవకలు జరగకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాలసీ తీసుకొచ్చారో ఏ రాష్ట్రం కూడా తీర్పెట్లకైనా సరే మన రాష్ట్రంలోనేమో ఆ పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ ఏం చెప్తుందంటే అంగన్వాడీ ఎల్కేజీ యూకేజీ ఒకటి రెండో క్లాసు ఈ ఐదు కలిపి ఐదు ఫైవ్ ప్లస్ సిస్టమ్ అమ్మాట. ఇవన్నీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ లో పెట్టమని అంటే రాబోయే రోజుల్లో మీ అంగన్వాడీలన్నీ కూడా స్కూల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. స్కూల్ లోపలికి అక్కడే ఉంటాయి అంగన్వాడీలన్నీ కూడా. ఇంకా అక్కడ ఇంగ్లీష్ మీడియం విద్యను ఇస్తారన్నమాట. రాబోయే రోజుల్లో ఇంకొక నాలుగు సంవత్సరాల్లో అన్ని సిబిఎస్ఈ స్కూల్స్ ఏమనివి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అంటే ఇంకా రాబోయే రోజుల్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ సివిల్స్ ఎగ్జామ్స్ కానీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా చక్కగా రాయించబడి ఎందుకంటే పిల్లలు తెలుగు మీడియం చదువుతుండడం వల్ల ఆ ఇంగ్లీష్ మీడియంలో ఉండే ఇంటెలిజెన్స్ కానీ ఆ ఇంగ్లీష్ మీడియంలో ఉండే రీజనింగ్ కెపాసిటీస్ కానీ జనరల్ ఎబిలిటీ కెపాసిటీ కానీ. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలంటూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు పాల్గొని నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడలా నిర్వాసితులందరికీ మిగులు భూములు ఇవ్వాలని అన్నారు. నిర్వాసితులందరికీ మెయింటెనెన్స్ లో 50% ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అలాగే పర్మనెంట్ ఉద్యోగాలలో 50% పక్కాగా ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం నాయకులు అప్పారావు భాస్కర్ రావు నమ్మి సింహాద్రి పల్లా పెంటారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ అన్యాయం జరగడానికి సాధ్యం ఎక్కువ అవకాశాలు ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నారంటే గతంలో అంటే ఇక్కడ చేసేవారికి ఎవరికి కూడా ఈ విషయాలు తెలియక కాదు. ఈ విషయాలు అన్నీ తెలుసు. ఎవరు అన్యాయం అయిపోతున్నారు, ఎవరికి న్యాయం చేస్తే బాగుంటుంది, న్యాయం చేసేవారికి పాపం పేదవారు కనుక వాళ్ళు ఏమి ఇచ్చుకోలేరు కనుక ఇచ్చుకున్న వారికే మనం ఏదైనా చేద్దామన్న ఒక ఆలోచనే ఇటువైపు ఈ కష్టాలకి కారణమవుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను 5 సంవత్సరాలుగా ప్రత్యేకంగా నేను చూశాను కనుకనే ఈ పరిస్థితి మీకు నేను వివరించగలుగుతున్నా. గడిచిన 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 కానీ మనం చూసుకుంటే ఆ రోజు నేను డిపార్ట్మెంట్ సిడబ్ల్యూసీ అనుకుంటా వెళ్ళి అక్కడ మాట్లాడేటప్పుడు ఎందుకండి నిర్వాసితులకు మీరు ఇవ్వట్లేదు, కాంట్రాక్టర్స్ కి అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి మీరు 2 లక్షలు 3 లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నారని అంటే మేము ఎవరు పిలిచినా రావట్లేదు అనేవారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు తీర్చాలని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ డబ్బులు అందజేయాలని పోలవరం తహసీల్దార్ బి సుమతికి ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలు వినతిపత్రం అందజేశారు. పోలవరం ఏటిగట్టు సెంటర్ నుండి నినాదాలు చేసుకుంటూ తహసీల్దార్ కార్యాలయంకు నిర్వాసితులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకొన్నారు. అధికారులు చెప్పిన విధంగా పాత గ్రామాలను వదిలి పునరావాస కాలనీలకు చేరుకున్నామని, ఇల్లు లేని వారు అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నామని, అక్కడ పనులు లేకపోవడంతో అద్దె కట్టలేకపోతున్నామని, నిర్వాసితుల బతుకులు అగమ్య గోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ బిల్ రావడం జరిగింది. మేము ఏం తినాలి, ఏం బతకాలి, అద్దె కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలా, అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా అద్దెల్లో వేరే వేరే చోట ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా 3,000, 4,000, 5,000 మరి అద్దె కట్టుకుంటున్నారు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నారు, పిల్లల్ని మరి స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. మరి ఎన్నాళ్ళు మేము ఎదురు చూస్తా ఉన్నాం ప్యాకేజ్ కోసం. ఇదిగో అదిగో అదిగో ఇదిగో అంటున్నారు, కార్యాపరం చేస్తారు కానీ మా ప్యాకేజీ త్వరగా వచ్చే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరుచున్నాం. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వీళ్ళు వచ్చి మీరు వాటర్ పైకి వచ్చేస్తుందమ్మా, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని అన్నారు. అంటే సరేలేండి అయితే మేము వెళ్తాంలేండి అని. నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు కోవూరు మండలంలోని స్టాబీడి కాలనీలో శ్రీనివాస డిగ్రీ కాలేజ్ పరిసర ప్రాంతంలో ఉన్న సద్దాం ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు 5 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, వారి వద్దనున్న 9 సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, 60,000 రూపాయలు నగదు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు సీజ్ చేయడం జరిగిందని, వీళ్లందరూ దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకుల దగ్గర నుండి క్యాష్ చేసుకుంటున్నారని ఎస్పీ ఉత్తర్వుల మేరకు వీరి మీద కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. నమస్కారం. ఈరోజు కోవూరు మండలంలోని స్టోబీడి కాలనీలో శ్రీనివాస డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న సద్దాం ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది.
ఈ సద్దాం ఇంట్లో ఒక ఐదుగురు వ్యక్తులు చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఉండగా ఈ ఐదుగురు వీళ్ళతో పాటు వేరే వాళ్ళతో మాట్లాడుతూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 9 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 60,000 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ దగ్గర విజయనగరం జిల్లా మొరికముడిదం మండలం ఇప్పవలస గ్రామంలో దుర్గా నవరాత్రుల్లో భాగంగా ఇప్పవలస గ్రామ సర్పంచ్ బెహర రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 2,500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బెహర రామలింగేశ్వరరావు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మిరియాల పార్వతి ఆదినారాయణ దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ జిల్లా అరకులోయ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్రకు స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎండీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న మర్రి కామయ్య విగ్రహానికి మరియు స్థానిక 4 రోడ్ల జంక్షన్ లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాళ్లు వేశారు. అనంతరం జడ్పీ చైర్మన్ సుభద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేలు శెట్టి ఫాల్గుణ భాగ్యవతి తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. విజయోత్సవ ర్యాలీ అరకు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. మా అరకు శాసనసభ్యుల వారు ఈరోజు మన ముఖ్యమంత్రి వారు జగన్ అన్న, అలాగే విజయసాయి రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యే పాల్గొన్న గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మరి నాకు చైర్పర్సన్ అనేది దక్కింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకుచర్ల గిరిజల్ల కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని దౌర్జన్యంగా కూలదోసిన ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, గ్రామ ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన విడవలూరు మండలం చౌకుచర్ల గ్రామంలో ఘోర అవమానం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోయడం అనేది మన భారతదేశానికి అవమానము. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, ప్రతి కులాలకు అతీతంగా మనం ఈ భారతదేశంలో గౌరవంగా బ్రతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన పుణ్యం. మనం మన కులానికి సంబంధించిన వాళ్ళే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూలదోస్తున్నారంటే ఇది చాలా ఖండించాల్సిన విషయం. తక్షణమే ప్రభుత్వము అతన్ని వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలని మా ఆదర్శ మాల ఐక్యవేదిక. నా పేరు కడింపాటి అశోక్. నేను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఆర్మీ సెక్రటరీ పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌచల గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని శ్రీనివాసు అనే వ్యక్తి ధ్వంసం చేసి అతని వ్యక్తిగత ప్రయోజనాల కోసము బాబాసాహెబ్ అంబేడ్కర్ అనేటువంటి విగ్రహాన్ని కూర్చడం జరిగింది. మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని అతను. నా పేరు కడింపాటి అశోక్. నేను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఆర్మీ సెక్రటరీ పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా విడలూరు మండలం చౌచల గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. ముఖ్యాంశాలు మరొకసారి. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలి. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్ష కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని. భారత అంతరిక్ష సంఘమును వర్చువల్ గా ప్రారంభించిన నరేంద్ర మోడీ. తెలంగాణ రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్. మోహిని రూపంలో సర్వాలంకార భూషితులైన దర్శనమిచ్చిన మలయప్ప స్వామివారు. తిరుమలలో వేడుకగా సాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు. విశాఖ అభివృద్దిలో దివంగత గుడివాడ గురునాథరావుది చెరగని ముద్రగా అభివర్ణించిన మంత్రి అవంతి శ్రీనివాస్. నగరంలో వేడుకగా గురునాథరావు జయంతి వేడుక, హాజరైన పార్టీ నేతలు. విశాఖ అభివృద్దిలో దివంగత గుడివాడ గురునాథరావుది చెరగని ముద్రగా అభివర్ణించిన మంత్రి అవంతి శ్రీనివాస్. నగరంలో వేడుకగా గురునాథరావు జయంతి వేడుక, హాజరైన పార్టీ నేతలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.